え వెల్కమ్ టు అవర్ ఛానల్ నెక్స్ట్ మంత్ర ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఫలుడా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి అలానే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను ఈ సమ్మర్లో మనకు ఎంతో కూల్ కూల్గా అలా పొట్టలోకి చల్లగా వెళ్ళిపోతుందండి ఈ ఫలుడా అనేది పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు మనం ఓన్లీ బయట ఈ లస్సీ షాప్స్ లేదంటే ఇలాంటి షాప్స్లో మాత్రమే చూస్తాం ఫలుడా అనేది బట్ ఇది ఎంతో ఈజీ మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ దీనికి చిన్న చిన్న ప్రిపరేషన్స్ ఉంటాయి అవేంటో చూసేద్దాం సో ముందుగా ఫస్ట్ మనం వాటర్ బాయిల్ చేసుకోవాలండి సేమియా ఉడికించుకోవడానికి అంటే వన్ కప్ సేమియాకి టూ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని నేను ఉడికించుకుంటున్నాను ఈ రేషియోలో తీసుకుంటే మాత్రమే మనకి సేమియా అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది సో దట్ మనకి ఏంటంటే ఓవర్ కుక్ అయిపోయి మెత్తపడిపోవడం కానీ లేదంటే అండర్ కుక్ అయిపోయి కొంచెం క్రిస్ప్గా ఉండడం కానీ అసలు అలాంటిది ఏమీ ఉండదు ఈ రేషియో మీరు తప్పకుండా ఫాలో అవ్వండి పర్ఫెక్ట్ సేమియా అనేది మీకు తెలుస్తుంది సో చూస్తున్నారు కదా ఇలా ఈ విధంగా మనకు బాయిల్ అయిపోయాక మనం చేత్తో పట్టుకొని టెస్ట్ చేసుకోవచ్చు అది కుక్ అయిందా లేదా అనేది సేమియా సో కుక్ అయిపోయింది అనుకున్నాక మనం చక్కగా ఆఫ్ చేసేసి దీన్ని మంచిగా స్ట్రెయిన్ చేసుకొని ఇలా కూల్ వాటర్లో డిప్ చేయాలి సో దట్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి సేమ్యా అనేది పొడి పొడిలాడుతూ ఉంటుంది అంటే మనం ఫలుడా చేసుకున్నప్పుడు అలా మెత్త మెత్తగా ఉండకుండా చాలా పొడి పొడిగా ఉంటుంది సో మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి అండ్ నెక్స్ట్ ప్రిపరేషన్ వచ్చేసి మనకి రోజ్ మిల్క్ సో రోజ్ మిల్క్ ఏంటంటే నేను ఇక్కడ కొంచెం షుగర్ తీసుకుంటున్నాను యాక్చువల్లీ అంటే నేను తీసుకున్న ఐస్ క్రీమ్ వెనీలా సో అదంతా ఎక్కువ అంటే షుగర్ అనేది లేదు కాబట్టి నా ఐస్ క్రీమ్ది నేను అందుకని దీనిలో కొంచెం షుగర్ తీసుకొని రోజ్ మిల్క్ ప్రిపేర్ చేసుకుంటున్నా లేదంటే మీకు అసలు రోజ్ మిల్క్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు షుగర్ వేసుకోక జస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఆర్ వన్ స్పూన్ వేసుకొని చాలు ఎందుకంటే రోజ్ సిరప్లో ఆల్రెడీ మనకి షుగర్ అనేది ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా నేను కొంచెం కొంచెం రోజ్ సిరప్ అలానే షుగర్ తీసుకొని కొంచెం పాలు మిక్స్ చేసుకుంటున్నానండి ఈ పాలు అనేవి ఆల్రెడీ హీట్ చేసుకొని రూమ్ టెంపరేచర్లో కూల్ చేసుకున్న పాలు సో పచ్చి పాలు వేసుకోవద్దు ఆల్రెడీ హీట్ చేసి కూల్ చేసుకొని రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలతో మీరు రోస్ మిల్క్ అనేది తయారు చేసుకోండి ఇప్పుడైతే మనం ఫలుడా సెట్టింగ్ చూసేద్దాం సో చూస్తున్నారు కదా నేను కొంచెం రోజు సిరప్ తీసుకొని ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను నా గ్లాస్ని ఇంకా చాలా వేస్ట్లో డెకరేట్ చేయొచ్చండి అది లైక్ మీ ఆర్టిస్టిక్ వ్యూని బట్టి ఉంటుంది నేను సింపుల్గా ఇలా గ్లాస్ కింద వేసేసి కొంచెం తిప్పు ఉంచాను సో ఇప్పుడైతే నేను ఒక లేయర్ సబ్జా తీసుకుంటున్నాను ఇవి కూడా మనం జస్ట్ ఒక టూ మినిట్స్ బిఫోర్ సోక్ చేసుకుంటే సరిపోతుంది సో ఎవరైనా అనుకోకుండా మన ఇంటికి గెస్ వచ్చినా మీకు ఐస్ క్రీమ్ కనుక ఫ్రిడ్జ్లో రెడీగా ఉంటే ఇలా సింపుల్గా ఫలు చేసి పెట్టేయండి ఈ సమ్మర్లో చాలా కూల్ కూల్గా ఉంటుంది సో చూస్తున్నారు కదా సబ్జా వేసిన తర్వాత అలానే సేమియా కూడా వేసుకోవాలి ఎంత పొడి పొడిగా ఉందో సేమియా అండ్ అలానే కొంచెం మనం డ్రై ఫ్రూట్స్ అండ్ టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవాలి సో ఇది ఇలానే సెట్ చేసుకోవాలని ఏం లేదండి మీ టేస్ట్కి తగ్గట్టు మీకు సబ్జా ఎక్కువ కావాలంటే సబ్జా ఎక్కువ లేదంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ సో అలా కూడా సెట్ చేసుకోవచ్చు మనకి అచ్చం బయట చేసిన దానిలానే వస్తుంది కానీ లేయర్స్ వైజ్ సెట్ చేసుకోండి ఇలా చేస్తే మనకి తినేటప్పుడు కూడా అన్నీ చక్కగా స్పూన్లోకి వస్తాయి అనమాట సో బయట ఇదే మనకి హండ్రెడ్ ఆర్ వన్ ఫిఫ్టీకి మనకి అమ్ముతారు కానీ మనం ఇంట్లో ఇంత ఈజీగా తయారు చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు సో చూస్తున్నారు కదా ఇప్పుడు నేను నేను కొంచెం రోజ్ మిల్క్ వేసుకుంటున్నాను సో ఈ రోజ్ మిల్క్ వేసుకున్నాక మనకి ఒక లేయర్ అనేది కంప్లీట్ అవుతుందండి సో ఇప్పుడు మనం చ మన చాయిస్ ఆఫ్ ఐస్ క్రీమ్ మనం తీసుకోవచ్చు నేనైతే వెనిలా తీసుకున్నాను సో ఇప్పుడు ఆల్రెడీ ఇది స్వీట్ ఉంటుంది కాబట్టి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటున్నాం కాబట్టి బటర్ స్కాచ్ అలాంటిది తీసుకోలేదు మీకు బటర్ స్కాచ్ నచ్చినట్టు మీరు బటర్ స్కాచ్ కూడా తీసుకోవచ్చు నేనైతే వెనీలా ఐస్ క్రీమ్ తీసుకున్నాను సో వెనీలా ఐస్ క్రీమ్ వేసుకొని కొంచెం ఒక లేయర్ సెట్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలండి అంటే మళ్ళీ మనం సబ్జా కొంచెం వేసుకోవాలి అలానే సేమియా కొంచెం వేసుకోవాలి సో చూస్తున్నారు కదా తినేటప్పుడు అయితే చాలా బాగుంటుంది ఇలా లేయర్స్ లేయర్స్ వైజ్ మనం సెట్ చేసుకుంటే మాత్రం సేమియా కూడా చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి సో అలానే కొంచెం టూటీ ఫ్రూటీ అండ్ నట్స్ కూడా మీరు ఎంత నట్స్ వేస్తే అంత మంచిదండి ఎందుకంటే ఉట్టిగా డ్రై ఫ్రూట్స్ తినమంటే ఎవరైనా తినం పిల్లలు కూడా తినరు సో పిల్లలకి మీరు ఈ ఫలుడా చేసి పెట్టేటప్పుడైతే కనుక డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసి ఇవ్వండి సో దట్ వాళ్ళకి తెలియకుండా అలా డ్రై ఫ్రూట్స్ వెళ్ళిపోతాయి అనమాట సో మనం వాళ్ళ ముందల పెట్టేస్తే ఏమి తినరు డ్రై ఫ్రూట్స్ అనేవి సో ఇలా ఫలూడాస్ ద్వారా అలవాటు చేయండి దీనిలో మనకి బ్యాడ్ అంటూ ఏం లేదు అంతా హెల్దీ అండి అంతా మంచిదే మనకి ఐస్ క్రీమ్ కొంచెం తగ్గించండి పిల్లలకి ఇచ్చేటప్పుడు సో ఇలా మనం మళ్ళీ ఇంకొక లేయర్ ఐస్ క్రీమ్ వేసుకొని ఫైనల్గా డెకరేషన్ చేసేసుకోవడమే ఈ సమ్మర్లో చాలా అంటే చాలా కూల్గా హ్యాపీగా ఇంట్లో ఉండి ఎంజాయ్ చేసే రెసిపీ అండి అనుకోకుండా ఎవరైనా గెస్ట్స్ వస్తే మాత్రం వాళ్ళకి చక్కగా సర్ప్రైజ్ చేయండి ఇలాంటి మంచి ఫలుడా చేసి పెట్టి ఇంకా కావాలి అని అడుగుతారు వాళ్ళు నేనైతే నా కజిన్స్ వచ్చారని నేను చేశాను చాలా టేస్టీగా వచ్చింది మీకైతే ఒక గ్లాసే చూపిస్తున్నాను నేను వీడియో కోసం అని చెప్పి అసలు ఎంత టేస్టీగా వచ్చిందంటే వాళ్ళు అడిగి మరీ చేయించుకొని తిన్నారు నాతో సో చాలా బాగా వచ్చింది సో డెకరేషన్ కూడా మీ ఇష్టం అండి నేనైతే పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ అలానే కొంచెం చెర్రీస్ అండ్ టూటీ ఫ్రూటీ వేసేసి సింపుల్గా చేసేసుకున్నాను చూస్తున్నారు కదా మన ఎంతో డెలిషియస్గా కూల్గా ఈ సమ్మర్లో ఎంజాయ్ చేసే మన ఫలు కూడా రెడీ అయిపోయింది సో చాలా టేస్టీగా వచ్చింది మీరు అందరూ కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టండి అలానే పిక్స్ కూడా షేర్ చేయండి సో నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను మరి మీరు కూడా చేసేసుకొని టేస్ట్ చేయండి చూస్తున్నారు కదా అలా మనం స్పూన్తో కదుపుతూ ఉంటే లేయర్స్ అనేవి కదులుతా చక్కగా మనకి ఎంత బాగుందంటే అసలు చాలా ఎమ్మీగా వచ్చిందండి నాకైతే అసలు నోరు ఊరిపోతుంది సో మీరు అందరూ కూడా డెఫినెట్గా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను చాలా టేస్టీగా వచ్చింది సో మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్